విశాఖ ఆర్కే బీచ్ లో బాలిక గొంతు కోసిన మాంజాధారం, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు, సర్జరీ చేశారు వైద్యులు. తండ్రితో కలిసి సరదాగా బీచ్ కు వెళ్లింది ఏడేళ్ల బాలిక ప్రణతి. బైక్ పై బీచ్ లో వెళ్తుండగా మెడకు మాంజాధారం తగిలి తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిన్న యాదాద్రిలో ఒక కానిస్టేబుల్ కి మాంజా వల్ల మెడకు గాయమైన విషయం, అలాగే ఒక యువకుడికి కూడా గాయమైన విషయం చూశాము. ఇప్పుడు తాజాగా ఏడేళ్ల బాలిక కూడా ఈ మాంజా వల్ల గాయపడింది. అయితే ఇక్కడ విషాదం ఏంటంటే ఆ పాప పరిస్థితి, ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్స్ అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అమ్మాయి బాగానే ఉంది, కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ వేదన ఆకాశాన్ని అంటుతోంది. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రావద్దు. మాంజాధారాలు నిషేధించాలి, వాటిపైన నియంత్రణ ఉండాలి. ఒకరి సరదా మరొకరికి ప్రాణాపాయం కావద్దు కదా అంటూ ఆ బాలిక తల్లిదండ్రులు ఏడుస్తూ మొరపెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ మాంజాధారం వినియోగించే వాళ్లపైన అని వేడుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఘటనలు జరిగాయి. పండుగ రోజు ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదని రోధిస్తోంది బాలిక ప్రణతి తల్లి. మాంజాధారాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు బాలిక తండ్రి. వివరాలు టీవీ న్యూస్ సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఆర్కే బీచ్ లో సరదాగా తండ్రితో పాటు షికార్కు వెళ్లిన ఒక ఏడేళ్ల చిన్నారికి మాంజాధారం తగిలి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి జరిగింది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. చూడొచ్చు ఆ తల్లిదండ్రులు పండుగ పూట ఎంత విషాదంలో ఉన్నారో, ఆవేదనలో మునిగిపోయారో. అంటే సరదాగా సంబరాలు చేసుకుని సందడిగా ఉండాల్సిన సమయంలో ఇలా హాస్పిటల్లో ఉండి వీరంతా కూడా తీవ్ర ఆవేదన చెందే పరిస్థితి. ఆ తండ్రితో తల్లిదండ్రులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవానికి మీరు అసలు ఏం జరిగింది అక్కడ, పాపతో పాటు ఎందుకు వెళ్ళారు? అంటే మాకు సరదాగానే వచ్చాం సార్ బీచ్కి. వచ్చినప్పుడు మీ ఆర్కే బీచ్ నుంచి మన పాండ్రంగపురం వచ్చే టైంకి అక్కడ మనకి బండి వెళ్తున్నప్పుడు తగిలింది అండి, కట్ అయింది సార్. ఇక్కడ మొత్తం ఇదంతా కట్ అయిపోయింది పాపకి, చాలా సీరియస్గా ఉంది. ఇది ఏంది మాత్రం కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి సార్. ఇది జరిగింది ఒక ఏ పిల్లకి కూడా ఇలా అవ్వకూడదు. అది పాప అంటే మీరు పాప మీరు వెళ్ళారు కదా, ఎంతసేపు అక్కడ బీచ్ రోడ్లో గడిపారు? ఆ పాప అంతకుముందు అక్కడ ఆడుకుంది? ఎక్కడైనా ఆడుకుంది సార్, ఆ బీచ్ దగ్గర ఆడుకుంది. ఫొటోస్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మాతో గంట ఉన్నాం సార్ బీచ్లో. రిటర్న్ అయిపోయాం. ఇక రిటర్న్ అయిన టైంకి జస్ట్ స్లోగా వెళ్తుంటే అది మనకి బ్లాక్ మాంజాధారం అండి, ఇదంతా కట్ అయింది సార్. ఇక్కడ చేతి కూడా కట్ అయింది. అక్కడ కట్ అయిన తర్వాత నేను చూసాను సార్, ఇదంతా చాలా అదంతా ఫుల్ బీడింగ్ అయింది. మొత్తం అంతా ఫుల్ బీడింగ్ సార్. మొత్తం అంతా కారేంది సార్? మొత్తం అంతా డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాను సార్, కేజ్కి. అది కేజ్కి వస్తే ట్రీట్మెంట్ చెప్తే చాలా సీరియస్గా ఉందని ఉన్నారండి. అది ఫ్రంట్ ఉంది సార్, ఫ్రంట్ కూర్చుందండి, ఫ్రంట్ కూర్చుంది. వెనకాల బాబు కూర్చున్నాడు సార్, నేను డ్రైవ్ చేస్తానండి. అంతే చెప్పండి అమ్మా. అంటే జనరల్గా మీ పాప భర్తతో పాటు వెళ్తుంది, ఇలా జరిగింది? రాలేదు, నేను వెళ్ళలేదు. ఇద్దరినే తీసుకొని వెళ్ళారు. తీసుకొని పాప ముందు కూర్చుంది, బాగానే లోన కట్ అయిపోయింది. బ్లీడింగ్ అస్సలు ఆగలేదు. వెంటనే ఆటో మీద వెంటనే హాస్పిటల్ తీసుకొస్తారు, తీసేసుకుంది అన్నారు. వెంటనే చూశారు అంత బాగానే. తర్వాత ఆపరేషన్ చేశారు, చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఇదైతే చాలా జాగ్రత్త సీరియస్గా తీసుకోవాలి సార్. ఇది మాకు ఇది మాకైంది. తర్వాత పిల్లలు అంటే వాళ్ళకి కూడా అది ఇదే కదా సార్. ఇది పిల్లలు పిల్లలే కదండి, ఎవరికైనా అది ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకుండా చూసుకోండి. పిల్లలు అంటే పిల్లలే కదా సార్. ఇది ఎవరికైనా ఎన్ని గుట్లు 15 నుంచి 20 గుట్లు దాకా సార్ సర్జరీ చేశారు. అదేండి కొద్దిగా పర్వాలేదండి, ఆల్రెడీ కిటికలు చెప్పారు సార్. ఇది సీరియస్. గాలిపటలు ఎగరేసిన సమయంలో ఆ మాంజాధారం సరదాతో వేరొకరు ప్రాణాలు పైకి తేడం ఎంతవరకు సమంజసమని మీరంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దీనిపై కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖజా టీవీ 9 విశాఖపట్నం.